కనిపిస్తుందా? విజిబుల్ గా ఉంది వచ్చింది. ఆ ఎస్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ మన కంటిన్యూయేషన్ వచ్చి పాలెన్ గ్రెయిన్స్. సో మనకి మైక్రోస్పోరోజెనిసిస్ ద్వారా మైక్రోస్పోర్ టెట్రాడ్ ఫామ్ అవుతుంది. ఆ మైక్రోస్పోర్ టెట్రాడ్ అంటే ఇప్పుడు మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఆ మైక్రోస్పరంజియంలోని వన్ ఆఫ్ ద మైక్రోస్పోర్ మదర్ సెల్ మియోసిస్ అండర్గోన్ అయ్యి ఎంఎంసి అంటాం, మైక్రోస్పోర్ మదర్ సెల్. సో మియోసిస్ అండర్గ్రోన్ అయ్యి అండర్గో అయ్యాక మైక్రోస్పోర్ టెట్రాడ్ ఫామ్ అవుతుంది. టెట్రాడ్ అంటే ఫోర్ సెల్స్ పొడుగ్గా అరేంజ్ అయి ఉంటాయి, అందులో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క పాలెన్ గ్రెయిన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం పాలెన్ గ్రెయిన్స్ దగ్గర చూస్తాం. ద పాలెన్ గ్రెయిన్ రిప్రజెంట్స్ ద మేల్ గ్యామెటోఫైట్. మేల్ గ్యామెట్ ఏంటంటే ఇప్పుడు మనలో హ్యూమన్స్లో మేల్ గ్యామెట్ వచ్చి స్పెర్మ్, అలాగే మొక్కల్లో మేల్ గ్యామెటోఫైట్. ఇక్కడ ఏంటంటే గ్యామెట్స్ అని ఇవ్వకుండా గ్యామెటోఫైట్ అన్నారు, అంటే ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసే మేల్ గ్యామెట్ అని. సో ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసే మేల్ గ్యామెటోఫైట్ వచ్చి పాలెన్ గ్రెయిన్. ఇఫ్ యూ టచ్ అండ్ ఓపెన్ ద యాంథర్ ఆఫ్ హైబిస్కస్, మనం మామూలుగా కూడా మందార పువ్వును టచ్ చేసినప్పుడు మనకి ఎల్లో కలర్లో డస్ట్ లాగా చేతికి అంటుకుంటుంది యాంథర్స్ని టచ్ చేసినప్పుడు, అది నథింగ్ బట్ పాలెన్ గ్రెయిన్. ఆర్ ఎనీ అదర్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ సమ్ డిపాజిషన్ ఆఫ్ ఎల్లో పౌడర్. ఆ ఎల్లో పౌడర్ ఇస్ నథింగ్ బట్ పాలెన్ గ్రెయిన్స్. సో స్ప్రింకిల్ ద గ్రెయిన్స్ ఆన్ స్ప్రింకిల్ దీస్ గ్రెయిన్స్ ఆన్ ద డ్రాప్ ఆఫ్ వాటర్ టేకెన్ ఆన్ ద గ్లాస్ స్లైడ్. మనము ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకొని గ్లాస్ స్లైడ్ మీద, అదే మైక్రోస్కోప్ కింద చూసే గ్లాస్ స్లైడ్ మీద ఈ పాలెన్ గ్రెయిన్స్ దాన్ని స్ప్రింకిల్ చేసి మనం అండర్ ద మైక్రోస్కోప్ చూడొచ్చు అవి ఎలా ఉంటాయి అని. స్కానింగ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆఫ్ ఫ్యూ పాలెన్ గ్రెయిన్స్. సో కొన్ని పాలెన్ గ్రెయిన్స్ ఇలా ఉంటాయి అన్నమాట, మైక్రోస్కోప్ తో చూసినప్పుడు ఇలా కనిపించే పాలెన్ గ్రెయిన్స్ మనకి. సో యు రియల్లీ బి అమేజ్డ్ ద వెరైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనమే అనుకుంటాం ఆ చిన్న పొడిలో, ఆ చిన్న అంత చిన్న పొడిలో అంత ఆర్కిటెక్చర్ ఉందా అని చెప్పి. వాటిలో సైజ్ వేరే వేరే సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, కలర్స్ వేరుగా ఉంటుంది, డిజైన్స్ వేరుగా ఉంటుంది. సో ఒక్కొక్క పాలెన్ గ్రెయిన్స్ ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. అంటే ఈ చెట్టు నుంచి వచ్చిన పాలెన్ గ్రెయిన్స్ ఒకలా ఉంటుంది, వేరే చెట్టు నుంచి వచ్చిన పాలెన్ గ్రెయిన్స్ ఒకలా ఉంటుంది, వాటి కలర్ వేరుగా ఉంటుంది, అలా ఒక్కొక్క డిఫరెంట్ పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, అన్నీ ఒకేలా ఉండవు. ఇప్పుడు మన హ్యూమన్స్లో స్పెర్మ్ ఏ స్పెర్మ్ చూసినా ఒకేలా ఉంటుంది, కానీ మొక్కల్లో అలా కాదు, చెట్టుని బట్టి పాలెన్ గ్రెయిన్స్ మారిపోతూ ఉంటాయి. సో పాలెన్ గ్రెయిన్స్ ఆర్ జనరల్లీ స్పెరికల్లీ మెజరింగ్ అబౌట్ 25 to 50 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్లో ఉంటుంది. సో స్పెరికల్ రౌండ్గా, యూజువల్గా స్పెరికల్గా ఉంటుంది. ఇట్ ఈస్ ప్రామినెంట్ టూ లేయర్డ్ వాల్. సో ఇది మనకి యాక్చువల్గా ఉండే పాలెన్ గ్రెయిన్ అనమాట. ఈ పాలెన్ గ్రెయిన్లో రెండు వాల్స్ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ ద ప్రామినెంట్ టూ లేయర్ వాల్, ద హార్డర్ అవుటర్ వాల్, దాన్ని ఎక్సైన్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్పోరోపాలెనిన్. స్పోరోపాలెనిన్ అనే ఒక ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా బయట లేయర్ తయారైంది. మనకి యూజువల్గా ఎప్పుడు కూడా బయట లేయర్ అనేది చాలా థిక్గా ఉండాలి, ఎందుకంటే ఫర్ ద ప్రొటెక్షన్. ఇప్పుడు మనలో కూడా ఎక్కడైనా ఏ ఆర్గాన్ అయినా తీసుకుంటే బయట లేయర్ చాలా హార్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయినే తీసుకుంటాం, మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ బయట ఉండే లేయర్ ఏంటి, డ్యూరా మ్యాటర్. ఈ డ్యూరా మ్యాటర్ ఎప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఫర్ ద ప్రొటెక్షన్ పర్పస్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్సైన్. దెన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్పోరోపాలెనిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పోరోపాలెనిన్ అనేది ఎక్సైన్ ఈస్ మేడప్ ఆఫ్, ఇట్ కెన్ విత్స్టాండ్ హై టెంపరేచర్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ ఆల్కలైన్. అండ్ నో ఎంజైమ్ దట్ డిగ్రేడ్స్ ద స్పోరోపాలెనిన్ ఈస్ సో ఫార్ ఇస్ నోన్. మనకి ఇప్పటిదాకా ఏదైనా ఎంజైమ్ ఈ స్పోరోపాలెనిన్ ని డైజెస్ట్ చేయగలదేమో కానీ చేసే ఎంజైమ్ ఇప్పటిదాకా ఎవరు కనుక్కోలేదు, చూడలేరు కూడా. సో పాలెన్ గ్రెయిన్ ఎక్సైన్ హ్యాస్ ఎ ప్రామినెంట్ అపర్చర్ కాల్డ్ జర్మ్ పోర్స్. ఈ పాలెన్ గ్రెయిన్ బయట ఉండే అపర్చర్కి పోర్స్ ఉంటాయి అన్నమాట, అంటే హోల్స్ ఉంటాయి. మీకు ఎక్సైన్కే మామూలుగా చుట్టూ హార్డ్గా ఉంటుంది, ఆ హార్డ్ ఎండ్ పార్ట్కి మనకి కార్నర్లో మధ్యలో హోల్స్ ఉంటాయి, అవి ఎందుకో ఇప్పుడే చెప్తారు. సో వేర్ స్పోరో పాలెనిన్ ఈజ్ అబ్సెంట్, ఆ రీజన్స్లో స్పోరో పాలెనిన్ ఉండదు అని అర్థం. మీకు చుట్టూ ఒక చిన్న మెష్ లాగా ఉంటుంది యాక్చువల్లీ స్పోరో ఎక్సైన్ అనేది. ఆ ఎక్సైన్ అనేది స్పోరో పాలెనిన్ ద్వారా తయారైంది. సో మధ్య మధ్యలో ఏంటంటే హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో స్పోరో పాలెనిన్ ఉండదు.
So pollen grain is well preserved as fossils. Pollen grains chala well preserved cheyochu kuda because of the presence of sporopollenite. ఇంత థిక్ హార్డెన్ ప్రొటెక్షన్ లేయర్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ మనమే చూసాం ఏ ఎంజైమ్ కూడా దీన్ని డైజెస్ట్ చేయలేదు కాబట్టి దీన్ని స్టోర్ చేయడం చాలా చాలా ఈజీ ఎక్సైన్ ఎగ్జిబిటింగ్ ఎ ఫ్యాసినేటింగ్ అరే ఆఫ్ ప్యాటర్న్ అండ్ డిజైన్స్ ఈ ఎక్సైన్ డిఫరెంట్ వేరియేషన్ డిఫరెంట్ డిజైన్స్ లాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటుంది సో వాట్ డూ యూ థింక్ ద ఎక్సైన్ షుడ్ బి హార్డ్ వై డూ యూ థింక్ ద ఎక్సైన్ షుడ్ బి హార్డ్ ఎందుకనుకుంటున్నావు అంటే ప్రొటెక్షన్ కోసం అంతే What is the function of germ pore? ఈ ఎక్సైన్ కి మధ్య మధ్యలో ఉండే ఆ హోల్స్ ని జర్మ్ పోర్స్ అంటారు ఆ జర్మ్ పోర్ ఫంక్షన్ ఏంటంటే పాలెన్ ట్యూబ్ దాని గుండా బయటికి రావడం సో పాలెన్ ట్యూబ్ ఆ హోల్ గుండా బయటికి రావడమే జర్మ్ పోర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట తర్వాత ఇది ఎక్సైన్ ఎక్సైన్ లోపల ఎక్సైన్ తీసేస్తే వచ్చే లోపల వాల్ పేరు ఇంటైన్ అంటే లోపల ఉంటుంది కాబట్టి ఇది థిన్ గా కంటిన్యూస్ లేయర్ దీంట్లో ఏం హోల్స్ ఏమి ఉండవు ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్ అండ్ లేదా పెక్టిన్ సెల్యులోస్ అండ్ పెక్టిన్ స్పోరోపాలినైన్ కాదు స్పోరోపాలినైన్ ఓన్లీ ఎక్సైన్ కి మాత్రమే సో ద సైటోప్లాజం ఆఫ్ పాలెన్ గ్రెయిన్ ఈస్ సరౌండెడ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్ మనకి సైటోప్లాజం చుట్టూ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది యూజువలీ నార్మల్ సెల్ ఉండే తట్టే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది దాన్ని తీసేస్తే ఇక్కడ ఎక్సైన్ ఇంటైన్ ఇంటైన్ లోపల ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ కూడా తీసేస్తే మనకు కనిపించే సైటోప్లాజం When the pollen grain is matured, it contains two cells. అదే ఒక మామూలుగా అయితే MMC, microspore mother cell, డివైడ్ అయ్యి నాలుగు టెట్రాడ్గా ఫామ్ అవుతుంది మైక్రోస్పోర్ టెట్రాడ్గా ఈ ఒక టెట్రాడ్లో నుంచి వచ్చే ఒక్క సెల్ ఒక్కొక్క పోలన్ గ్రెయిన్ అవుతుంది ఆ పోలన్ గ్రెయిన్గా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఎక్సైన్ ఇంటైన్ ప్లాస్మా మెంబ్రేన్ ఇలా ఉంటుంది ఒక సర్కిల్ లాగా ఇది యాక్చువల్లీ పోలన్ గ్రెయిన్ మెచ్యూర్ అయినప్పుడు అంటే అది ఫీమేల్ గ్యామెట్తో కలవగలను అన్న కెపాసిటీ వచ్చినప్పుడు ఈ పోలన్ గ్రెయిన్ మైటోసిస్ డివిజన్ జరగద్దు ఇక్కడ మైటోసిస్ డివిజన్ జరిగి రెండు సెల్స్గా డివైడ్ అవుతుంది అండ్ ద పోలన్ గ్రెయిన్ ఈజ్ మెచ్యూర్ ఇట్ కంటెన్స్ టూ సెల్స్ సో ఇదే ఈ పోలన్ గ్రెయిన్ మెచ్యూర్ అయినప్పుడు టూ సెల్స్గా డివైడ్ అవుతుంది త్రూ మైటోటిక్ డివిజన్ సో ఒకటి ఏంటంటే వెజిటేటివ్ సెల్ ఇంకొకటి జనరేటివ్ సెల్ సో ఎందుకు ఇలా డివైడ్ అవుతుంది అంటే ఇప్పుడు పోలన్ గ్రెయిన్ లోపల ఉండే వరకు యాంకర్ దానికి న్యూట్రిషన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆ పోలన్ గ్రెయిన్ యాక్చువల్గా అక్కడి నుంచి మనకి ఇక్కడ స్టిగ్మా మీద పడాలి స్టిగ్మా మీద అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు దానికి ఎనర్జీ కావాలి సమ్ ప్రొటెక్షన్ కానీ న్యూట్రిషన్ కానీ కంటిన్యూస్గా కావాలి సో అందుకే అది డివైడ్ అయ్యి ఈ వెజిటేటివ్ సెల్ ఈ జనరేటివ్ సెల్కి కొంత అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఆ రీజనే అంటే బయట పడిపోయినాక దానికి ఏదో ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఈ వెజిటేటివ్ సెల్ ఇస్తుంది మామూలుగా సేమ్ స్పర్మ్స్కి కూడా స్పర్మ్స్ బాడీలో ఉండేంత దాకా వాటికి ఎనర్జీ అవసరం లేదు అంటే అది ఎనర్జీ మన బాడీయే ఇస్తుంది అదే బయటకు వచ్చినప్పుడు దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎనర్జీ ఇవన్నీ కావాలి సో అదంతా సీమన్ ఇస్తుంది సో సేమ్ అలానే ఇక్కడ కూడా సో ద వెజిటేటివ్ సెల్ వచ్చి యాక్చువల్గా బిగ్గర్ ఎప్పుడైనా సరే మనకి టెపెటమ్ లేయర్లో కూడా చూస్తే టెపటమ్ సెల్స్ పెద్దగా ఉంటాయి ఎందుకంటే అవి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి ఇప్పుడు మనకి ప్లసెంటా కూడా పెద్దదిగా ఉంటుంది కొంచెం సో ఎందుకంటే అది న్యూట్రిషన్ని ఒక బైపాస్ చేయాలి కాబట్టి సో ద వెజిటేటివ్ సెల్ ఈస్ బిగ్గర్ హ్యాస్ అబండెంట్ ఆఫ్ ఫుడ్ రిజర్వ్స్ అండ్ లార్జ్ ఇర్రెగ్యులర్ షేప్డ్ న్యూక్లియస్ పెద్ద న్యూక్లియస్ ఉంటుంది జనరేటివ్ సెల్ తీసుకుంటే చాలా చిన్నగా విల్ బి ఫ్లోటింగ్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద వెజిటేటివ్ సెల్ సో జనరేటివ్ సెల్ చాలా చిన్నదిగా వెజిటేటివ్ సెల్ లో చాలా చిన్న వెజిటేటివ్ సెల్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ స్పిండిల్ షేప్డ్ చాలా సన్నగా ఉంటుంది అనమాట విత్ డెన్స్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ దీంతో కూడా సైటోప్లాజం ఎక్కువే ఉంటుంది న్యూక్లియస్ కంపారిటివ్ దట్ సైజ్ ఆ సైజ్కి సైటోప్లాజం న్యూక్లియస్ ఎక్కువే ఉంటుంది కానీ కంపారిటివ్ టు వెజిటేటివ్ సెల్ జనరేటివ్ సెల్ చిన్నదిగా ఉంటుంది ఇట్ ఈస్ ఓవర్ 60% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్ యాంజియోస్పర్మ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను సో సీడ్స్కి కవరింగ్ ఉండే ప్లాంట్స్ సీడ్స్కి కవరింగ్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అనేవి యాంజియోస్పర్మ్స్ అంటే సో పోలన్ గ్రెయిన్స్ ఆర్ షెడెడ్ టూ సెల్స్ అరౌండ్ 60% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో పోలన్ గ్రెయిన్ బయటకు వచ్చేటప్పుడే అది టూ సెల్స్ స్టేజ్డ్గానే బయటకు వచ్చేస్తుంది మిగతా 40%లో ఏంటంటే సింగిల్ సెల్డ్గా బయటకు వచ్చి తర్వాత స్ప్లిట్ అవుతుంది 60% కేసులో బయటకు వచ్చేటప్పుడు అది టూ సెల్ స్టేజ్గానే ఉంటుంది So the generative cells divides mitotically to give rise to two male gametes. So ee generative cell lo malli divide avutundi. Malli divide ayi
two male gametes. So before the pollen grain, before pollen grain are shed into three cell stage. So konni remaining species le entante generative cell divide ayi mitotically ga rendu male gametes ni istadi before pollen grains, before pollen grains are shed. షెడ్ అవ్వక ముందే త్రీ సెల్ స్టేట్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఇది సమ్ ఎక్సెప్షనల్ కేస్ అనమాట ఇవన్నీ. సో పాలన్ గ్రెయిన్స్ ఆఫ్ మెనీ స్పీషస్. సో యూజువల్ గా మనకి జనరేటివ్ సెల్ మళ్ళీ టూగా డివైడ్ అవుతుంది, కానీ కొన్నిట్లో ఏంటంటే ముందే ఆ టూగా ముందే టూగా డివైడ్ అయ్యి టోటల్ త్రీ సెల్ స్టేట్ గా బయటకు వస్తుంది. యూజువల్ గా ఫస్ట్ వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్. కానీ యూజువల్ గా 60% ఆఫ్ కేసెస్ లో ఏంటంటే పాలన్ గ్రెయిన్ బయటకు వచ్చాక ఆ జనరేటివ్ సెల్ ఆ ఒకటిగా ఉండే జనరేటివ్ సెల్ మళ్ళీ రెండుగా డివైడ్ అవుతుంది, రెండు మేల్ గ్యామెట్స్గా డివైడ్ అవుతుంది. ఇది అన్నిట్లోనూ జరుగుద్ది, కానీ కొన్నిట్లో ఏంటంటే ముందుగానే అన్ని డివైడ్ అయిపోతాయి, డివైడ్ అయిపోయి త్రీ సెల్డ్ స్టేజ్లో బయటపడుతుంది. తర్వాత పాలన్ గ్రెయిన్ ఆఫ్ మెనీ స్పీషీస్ కాజ్ సివియర్ అలర్జీస్. చాలామందికి ఆస్తమా వస్తుంది అనమాట పాలన్ గ్రెయిన్స్ వల్ల, బికాస్ పాలన్ గ్రెయిన్స్ అలర్జీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్సైన్ లేయర్ చాలా హార్డ్గా ఉంటుంది అనమాట, చాలా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది మనకి స్కిన్కి. ఇంకా మ్యూకస్ మెంబ్రెయిన్కి అయితే ఇంకా ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ బ్రాంకియల్ అఫ్లిక్షన్ ఆఫ్ సమ్ పీపుల్ ఆఫ్టెన్ లీడింగ్ టు క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్. ఆస్తమా, బ్రాంకైటిస్, పుప్పొడిని ఎక్కువ పీల్చే వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే పుప్పొడి అలర్జీని క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఇట్ మే బి మెన్షన్ దట్ పార్థీనియం ఆర్ క్యారెట్ గ్రాస్ కమ్ ఇన్ టు ఇండియా యాజ్ ఎ కంటామినెంట్ విత్ ఇంపోర్టెడ్ వీట్. సో పార్థీనియము, ఈ క్యారెట్ గ్రాస్ ఇవి వచ్చి ఈ పాలన్ గ్రెయిన్స్, వీటి యొక్క పాలన్ గ్రెయిన్స్ కంటామినేట్ అయిపోయి సో వీత్లో ఈ పాలన్ గ్రెయిన్స్ కలిసిపోయి ఇండియాకి వచ్చింది. ఇట్ బికమ్స్ ద సో యుబిక్యుయస్ ఇన్ అకరెన్స్ అండ్ కాజెస్ ద పాలన్ అలర్జీ. దీనివల్ల మన ఇండియాస్కి పాలన్ అలర్జీ వచ్చిందంటే కొంచెం వెరైటీగానే ఉంటుంది, ఎందుకంటే ఆ వీత్ తీసుకొచ్చేటప్పుడు ఆ వీత్ లోపల ఈ పార్థీనియము లేదా క్యారెట్ గ్రాస్ యొక్క పాలన్ గ్రెయిన్స్ ఎక్కువ పడి దానివల్ల చాలా మందికి ఎలర్జీస్ వచ్చాయి, పాలన్ ఎలర్జీస్. సో పాలన్ గ్రెయిన్స్ యూజువల్గా ఏంటంటే రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అనమాట. సో న్యూట్రిషన్ దాంట్లోనే చాలా చిన్న ప్యాకెడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది త్రూ వెజిటేటివ్ సెల్. ఇంకా జనరేటివ్ సెల్ కూడా హైలీ న్యూట్రిషియస్ కాబట్టి అవి న్యూట్రిషన్కి వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ టు యూస్ పాలన్ ట్యాబ్లెట్స్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఈ పాలన్ని కూడా మనం ట్యాబ్లెట్స్గా మన బాడీకి ఒక న్యూట్రిషన్ సప్లైగా కూడా వాడుకోవడం రీసెంట్గా ఒక అడ్వాన్స్మెంట్ అనమాట. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ పాలన్ ప్రోడక్ట్స్ అవైలబుల్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్స్. సో వాటిని ప్రాసెస్ చేసి, అంటే ఎలర్జీ కాకుండా ప్రాసెస్ చేసి వాటిని ట్యాబ్లెట్స్లా కన్జ్యూమ్ చేస్తే మనకి కొంత అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది అని, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలా. ఇంకా సిరప్స్గా కూడా అవైలబుల్లో ఉంటుంది. So pollen consumption has been climate to increase for the performance of athletes and race horses. Manaki pollen grains ekku tinte ante takku packet lone manaki ekku nutrition dorukutundi kabatti so athletes ki vallaki ichinappudu koncham vaalla performance increase avutundi. So idi koncham examples anamata, ila products pictures ichadu ila pollen products ani cheppi ఇలా అమ్ముతారు అక్కడ ప్యాకెట్స్. అండ్ మన్స్ టెక్స్చర్ పాలన్ గ్రెయిన్స్ హ్యాస్ టు ల్యాండ్ ఆన్ ద స్టిగ్మా. అది టూ సెల్డ్ స్టేజ్ కావచ్చు, త్రీ సెల్డ్ స్టేజ్ కావచ్చు, ఎలా షెడ్ అయినా కానీ పాలన్ వచ్చి స్టిగ్మా మీద ల్యాండ్ అవుతుంది. అంటే ఆబ్వియస్గా స్టిగ్మా మీద ల్యాండ్ అవుతుంది. కొన్నిసార్లు అలా చాలా పాలన్స్ వేస్ట్ అయిపోతాయి కూడా, గాల్లు అలా వెళ్ళిపోతాయి. కానీ పాలన్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే స్టిగ్మా మీద పడాలి బిఫోర్ దే లూజ్ ద వేయబిలిటీ. వేయబిలిటీ అంటే దాని యొక్క ఇది దాని యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీ లూజ్ అయ్యే లోపల అది స్టిగ్మా మీద పడాలి. సో ఇఫ్ దే హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ ఫర్టిలైజేషన్ తీసుకురావాలి అంటే స్టిగ్మా మీద ఉండాలి. హౌ లాంగ్ డూ యూ టేక్ ద పాలన్ గ్రెయిన్ విల్ రిటైన్ వేయబిలిటీ. అసలు పాలన్ గ్రెయిన్కి ప్రొడ్యూస్ చేసే ఫర్టిలైజేషన్ చేసే కెపాసిటీ ఎంతకాలం ఉంటుందని మనం అనుకుంటున్నాం అంటే ద పీరియడ్ ఫర్ విచ్ ద పాలన్ గ్రెయిన్స్ రిమైన్ వేయబుల్ ఈస్ హైలీ వేరియబుల్. సో చెప్పలేము అనమాట ఇది ఇంతకాలమే అది ఉంటుంది అని కూడా. డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్, హ్యూమిడిటీ, వీటన్నిటి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ సమ్ సీరియల్స్ సచ్ యాజ్ రైస్, వీత్, పాలన్ గ్రెయిన్స్ విల్ లూజ్ వేయబిలిటీ విత్ ఇన్ 30 minutes of their release. రైస్, వీత్ వీటిల్లో ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది, జస్ట్
బయట పడ్డాక 30 మినిట్స్ లోపల అది స్టిగ్మా మీద పడితేనే అది పాలినేషన్ చేయగలదు లేదంటే చేయలేదు అన్నమాట ఫర్టిలైజేషన్ చేయగలదు లేదంటే చేయలేదు సో ఇది కొంచెం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సో రైస్ ఇంకా వీట్ గురించి అండ్ ఇన్ సమ్ మెంబర్స్ ఆఫ్ రోసేషీ లెగ్యూమినేసీ సోలనేసీ ఈ ఫ్యామిలీస్లో ఏంటంటే వియబిలిటీ కొన్ని నెలలకు ఉంటుంది సో యూ మే హ్యావ్ హియర్డ్ అబౌట్ స్టోరింగ్ సీమెన్ సీమెన్ మనం ఎలా స్టోర్ చేస్తామో స్పెర్మ్స్ ఆఫ్ మెనీ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎవరికైతే త్రూ న్యాచురల్ సెక్స్ చేసి వాళ్ళకి సీమెన్ లోపలికి వెళ్ళలేదు వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు అంటే ఆ సీమెన్ని స్పెర్మ్స్ని స్టోర్ చేసి అది ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు అవైలబిలిటీ ఉండే టైంలోనే కావాలి అన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేట్ చేస్తారు ఆర్టిఫిషియల్గా ఎక్కిస్తారు అన్నమాట ఓవరీ దగ్గరికి సో ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టోర్ ద సో పాలన్ గ్రెయిన్స్ కూడా స్టోర్ చేయడం పాసిబులే సో కొన్ని ఇయర్స్ పాటు స్టోర్ చేయొచ్చు మనం అయితే ఇన్ లిక్విడ్ నైట్రోజన్లో కొన్ని ఇయర్స్ పాటు -196°C అంత కూలెస్ట్ ఆఫ్ ద కూల్లో స్టోర్ చేసి ఆ పాలన్ గ్రెయిన్స్ని మనం పాలన్ బ్యాంక్స్ అంటారు అనమాట ఒక్కొక్క చెట్టు యొక్క పాలన్ గ్రెయిన్స్ని అలా లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి స్టోర్ చేస్తారు అక్కడ మనకి ఎప్పుడైనా ఆ మొక్క అంతరించిపోయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సడన్గా ఆ ఫీమేల్ మొక్క ఒక్కటే దొరికింది మేల్ దొరకట్లేదు అలాంటప్పుడు ఇక్కడ నుంచి కూడా పాలన్ గ్రెయిన్స్ తీసుకొని దాని ద్వారా స్టిగ్మా మీద పడేలా చేసి పాలినేషన్ కూడా చేయొచ్చు సో ఇలాంటివి కూడా ఆలోచించవచ్చు అనమాట అంటే ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతుంది కొన్నిసార్లు ఎప్పుడైనా సరే పాలినేషన్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే మనం ఆర్టిఫిషియల్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్గా కూడా పాలినేషన్ జరగవచ్చు సో సీడ్ బ్యాంక్స్ లాగా మనకు పాలన్ బ్యాంక్స్ ఉంటాయి సో ఇన్ క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైటెడ్ పాయింట్ సో ఇప్పటిదాకా చూసింది మైక్రోస్పొరాంజియం గురించి మైక్రోస్పొరాంజియం యాంథర్ వీటి గురించి చూసాం ఇప్పటిదాకా నెక్స్ట్ మెగాస్పొరాంజియం వీటిలో ఏంటంటే సెల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి మెగాస్పొరాంజియం అన్నాం అక్కడ వచ్చి మనకి దాన్ని స్టేమెన్ అంటాం మేల్ ప్రోడక్ట్ మేల్ పార్ట్స్ని స్టేమెన్ అంటాము ఫీమేల్ పార్ట్స్ని పిస్టిల్ అంటాం స్టేమెన్స్కి వచ్చి రెండు ఫిలమెంట్ ఒకటి యాంథర్ ఒకటి ఉంటుంది పార్ట్స్ ఇంకా పిస్టిల్కి చూస్తాం సో పిస్టిల్ లేదా మెగాస్పొరాంజియం లేదా మనకి ఎంబ్రియో సాక్ సో ఇవన్నీ ఉంటుంది పార్ట్స్లో సో ద గైనీషియం ఇందాక ప్రీవియస్గా మనం చూసింది యాండ్రీషియం ఇది గైనీషియం ఫీమేల్ పార్ట్ రిప్రజెంట్స్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ సో సెంటర్లో ఉంటుంది మనకి సో ద గైనీషియం మే కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ పిస్టిల్ దాన్ని ఒకవేళ సింగిల్ ఒకే స్టాక్ లాగా పిస్టిల్ ఉంటే దాన్ని మోనో కార్పిల్లరీ అంటారు అంటే ఒకే కార్పిల్ ఉంది అని అర్థం అలా కాకుండా చాలా మోర్ దాన్ వన్ ఉంటే మల్టీ కార్పిల్లరీ వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు ఇప్పుడు ఒక కాయ తీసుకుంటే ఒకే సీడ్ కనిపిస్తే అది మోనో కార్పిల్లరీ అంటే దాంట్లో ఒకే ఓవరి ఉంది అలా కాకుండా ఒకే ఓవ్యూల్ ఉంది అలా కాకుండా మనకి చాలా సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు పప్పయ్య ఇవన్నీ తీసుకుంటే చాలా సీడ్స్ ఉంటాయి అవన్నీ మల్టీ కార్పిల్లరీ చాలా ఉంటాయి అన్నమాట వాటిలో సీడ్స్ సో వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ అంటే అన్నిట్లో ఒకటే ఉండాలని రూల్ లేదు కదా కొన్నిట్లో చాలా గింజలు ఉంటాయి కొన్నిట్లో ఒకటే గింజ ఉంటుంది సో ద పిస్టిల్స్ మే బి ఫ్యూజ్ టు ఫార్మ్ సింక్రోనస్ సింకార్పస్ ఈ కార్పల్స్ అన్నీ కూడా పిస్టిల్స్ కొన్నిసార్లు అన్ని పిస్టిల్స్ కలిసి ఫ్యూజ్ అయ్యి ఒకే పిస్టిల్లా కనిపిస్తుంది దాన్ని సింకార్పస్ సిన్ అంటే కలిసిపోవడం కొన్నిసార్లు ఫ్రీగా ఉంటాయి అన్నమాట దాన్ని అపోకార్పస్ అంటారు సో అపోకార్పస్ సింకార్పస్ ఒకే కార్పల్ ఉంటే మోనో కార్పిల్లర్ లేదు చాలా కార్పల్స్ ఉంటే మల్టీ కార్పిల్లర్ ఈచ్ పిస్టిల్ హ్యాస్ 3 పార్ట్స్ ఒక్కొక్క పిస్టిల్లో 3 పార్ట్స్ ఉంటుంది ఏంటంటే స్టిగ్మా స్టిగ్మా అంటే పైన టాప్లో ఉండేది యాంథర్ లాగా దీనికి కూడా పైన టాప్లో ఉండే స్టిగ్మా తర్వాత కాడలాగా ఉండేది సో కాడలాగా ఉండేది మేల్లో అయితే ఫిలమెంట్ అంటారు ఫీమేల్లో అయితే స్టైల్ అంటారు కింద బల్జ్ లాగా ఉండేది ఓవరి సో స్టిగ్మా స్టైల్ ఓవరి సో మెగాస్పొరాంజియంలో మనకి ఈ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట
సో ద స్టిగ్మా స్టిగ్మా దేనికి అంటే పాలని యాక్సెప్ట్ చేయడానికి పాలని అతుక్కోవడానికి స్టిగ్మా అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ స్టైల్ వచ్చి ఎలాంగేటెడ్గా పొడుగ్గా ఉంటుంది సో స్టిగ్మాకి కిందగా ఉంటుంది సో ద బేసల్ బల్స్డ్ పార్ట్ ఆఫ్ ద పిస్టిల్ ఈస్ ఓవరీ కింద లావుగా ఉండేది ఓవరీ ఇన్సైడ్ ద ఓవరీ ఇన్ ద ఒవేరియన్ క్యావిటీ ఓవరీ లోపల ఒవేరియన్ క్యావిటీస్ ఉంటాయి సో ద ప్లసెంటా ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద ఒవేరియన్ క్యావిటీ సో ఇది పిక్చర్లో చూపిస్తాను నేను సో రీకాల్ ద డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లసెంటేషన్ జ్యోతి ఇది ఉంది కదా ఇది యాక్చువల్లీ స్టిగ్మా అన్నమాట జ్యోతి ఇక్కడ పైన స్టిగ్మా కనిపిస్తుంది కదా ఇది స్టిగ్మాస్ Yes, ma'am. So actually, this is stigma and matter. This is style. This is ovary. This is thalamus. So this is stigma. This is style. This is ovary. This is thalamus and matter. Thalamus and it is common. Card is not a bulge. Thalamus and ovary. Thalamus and ovary. Thalamus and thalamus. ఇప్పుడు ఇది వచ్చి మనకి సింకార్పస్ ఈ సింకార్పస్ లో అన్ని స్టిగ్మాస్ కలిసిపోయాయి చూడు ఇక్కడ ఏమో అన్ని స్టిగ్మాస్ సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి ఇది అపోకార్పస్ ఇది సింకార్పస్ తర్వాత ఇది కార్పల్స్ చూడండి కార్పల్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక కార్పల్ సో ఈ కింద ఓవరి ఉంటుంది కదా దాని పిక్చర్ ఇది సో దానికి ఏమేం పార్ట్స్ ఉంటాయంటే ఇక్కడ నీకు చెప్తాను మళ్ళీ స్క్రిప్ట్ లోకి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పార్ట్ ఈ పొడుగ్గా ఉండేదాన్ని హైలమ్ అంటారు సో ఇది ఫ్యూనికల్ సారీ పొడుగ్గా ఉండేదాన్ని ఫ్యూనికల్ అంటాము తర్వాత ఈ కనిపిస్తున్న ఓపెనింగే మైక్రోపైల్ అంటే పాలెన్ ట్యూబ్ వచ్చి దీని ద్వారానే లోపలికి వెళ్తుంది ఇది మైక్రోపైల్ సో యాక్చువల్లీ ఈ ఓవరీకి టూ ఎండ్స్ ఉంటాయి ఒకటి మైక్రోపైలార్ ఎండ్ ఇంకొకటి చలాజల్ ఎండ్ మైక్రోపైలార్ ఎండ్ వచ్చి ఓపెనింగ్ ఉంటుంది చలాజల్ ఎండ్ ఓపెనింగ్ ఉండదు ప్లస్ ఏంటంటే దీనికి చూడు మనకి ఔటర్ టెగ్యుమెంట్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ ఇలా రెండు లేయర్స్ ఉంటాయి ఔటర్ ఇంటెగ్యుమెంట్ తర్వాత ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ మనకి సీడ్ ఫామ్ అయినప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట సీడ్లో ఉండే బయట లేయరు లోపల్ లేయరు ఇలానే దీని ద్వారానే ఫామ్ అవుతాయి ఔటర్ ఇంటెగ్యుమెంట్ లోవర్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ తర్వాత దీన్ని న్యూ సెల్లస్ అంటారు ఇది ఎంబ్రియోస్ అంటారు ఇది బేసిక్గా మనం చూడాల్సిన పార్ట్స్ సో ఈ పార్ట్ ఈ చలాజల్కి ఇక్కడ ఉండే ఈ కనెక్షన్నే హైలమ్ అనమాట హైలమ్ సో ఇది వచ్చి ఫ్యూనికల్ ఈ కాడలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఫ్యూనికల్ అంటాం ఫ్యూనికల్కి ఈ ఓవరికి ఉండే కనెక్షన్ దగ్గర ఉండే పార్ట్ని హైలమ్ అంటారు ఇది వచ్చి మైక్రోపైలార్ ఎండ్ ఇది వచ్చి చలాజల్ ఎండ్ ఇది వచ్చి ఔటర్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ సో ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ కూడా తీసేస్తే మనకు కనిపించేది న్యూసెల్లస్ న్యూసెల్లస్ ఎందుకంటే ఎంబ్రియోనిక్ సాక్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు ఇన్నర్ రీజియన్లో ఉండేదే న్యూట్రిషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో న్యూసెల్లస్ ప్లసెంటాకి సారీ ఎంబ్రియోనిక్ సాక్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అదే న్యూట్రిషన్ని సప్లై చేస్తుంది ఇది ఎంబ్రియో సాక్ ఇప్పుడు డిస్క్రిప్షన్ ఓకే సో అరైజింగ్ ఫ్రమ్ ద ప్లసెంటా సో ప్లసెంటా నుంచి వచ్చేది మైక్రోస్ మెగాస్పోరాంజియా మనకి లోపల చూస్తే ప్లసెంటా ఉంటుంది అనమాట ఫస్ట్ సో ప్లసెంటా నుంచి ఒక టిష్యూ వస్తుంది అదే మెగాస్పోరాంజియా వాటిని మనం ఏమంటామంటే ఓవ్యూల్స్ అంటాం
మనకి ఎన్ని ఓవ్యూల్స్ ఉంటాయి అన్ని సీడ్స్ ఉంటాయి అది గుర్తుపెట్టు ఓవరీ వచ్చి ఫ్రూట్ అవుతుంది ఓవ్యూల్స్ వచ్చి సీడ్స్ అవుతాయి సో ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ మే బి వన్ సో వీత్ లో మనకి మామూలుగా ధాన్యం గింజలు ఒకటే కదా ఒక్కొక్క గింజ ఫామ్ అవుతాయి అంటే దాంట్లో ఒకే ఓవ్యూల్ ఉంది మ్యాంగోలో కూడా ఒకే ఓవ్యూల్ ఉంటుంది కాబట్టి ఒకే సీడ్ ఉంటుంది మనకి ప్యాడీలో కూడా ఒక్కొక్కటే ఉంటుంది అండ్ కానీ పప్పాయ వాటర్ మెలన్ ఆర్చిడ్స్ ఇవన్నీ తీసుకుంటే చాలా ఉంటాయి అంటే వాటిలో చాలా ఓవ్యూల్స్ ఉంటాయి అని అర్థం కానీ ఓవరీ మాత్రం ఒకటే దాన్ని ఎన్క్లోజ్ చేసే ఓవరీ సో ఇప్పుడు మెగాస్పొరాంజియం మెగాస్పొరాంజియం అంటే ఓవ్యూల్ ఓవరీ వచ్చి ఓవ్యూల్స్ ని బేర్ చేసి ఒక కంటైనర్ లాగానే ఇక్కడ సో ఈ ఓవ్యూల్సే మెగాస్పొరాంజియం సో మనకి అక్కడ మైక్రోస్పొరాంజియం అని సపరేట్ గా ఉంటుంది ఆ మైక్రోస్పొరాంజియం నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఓవ్యూల్ ఓవ్యూల్ వచ్చి మెగాస్పొరాంజియం సో లెట్ అస్ ఫమిలియరైజ్ అవర్ సెల్ఫ్ విత్ ద టిపికల్ యాంజియోస్పర్మ్ ఓవ్యూల్ అసలు ఒక టిపికల్ యాంజియోస్పర్మ్ ఓవ్యూల్ ఎలా ఉంటుంది ఓవ్యూల్ వచ్చి చాలా చిన్న స్ట్రక్చర్ అన్నమాట అటాచెస్ టు ద ప్లసెంటా సో ప్లసెంటా న్యూట్రిషన్ ని సప్లై చేస్తుంది కాబట్టి ఈ ఓవ్యూల్ అనేది ప్లసెంటాకి అటాచ్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ ఎ స్మాల్ స్టార్ కాల్ ఫ్యూనికల్ మనం పైన చూసినట్టే ఫ్యూనికల్ ద్వారా అది అటాచ్ అవుతుంది So the body of the ovule fuses with the funicle at the region called hilum. Manam inda chusam kada hilum. So the hilum represents the junction between the ovule and funicle. Funicle ki ovule ki madhyalo unde junction e. Malli ovule deniki attach chestundante placenta ki attach chestundi through funicle. So each ovule has one or two protective envelopes danne integuments antam. So the integuments encircle the mucellus. ఈ రెండు ఇంటెగ్యుమెంట్స్ ఔటర్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ వచ్చి మ్యూసెల్లస్ ని క్లోజ్ చేస్తాయి సో ఎక్సెప్ట్ ద టిప్ ఆ టిప్ తప్ప దాన్ని ఆ టిప్ ఎక్కడైతే క్లోజ్ అవ్వలేదో దాన్ని మనం మైక్రోపైల్ అంటాం సో ఆపోజిట్ టు ద మైక్రోపైలార్ ఎండ్ మనకు ఉండేది చలాజల్ ఎండ్ సో రిప్రజెంటింగ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద ఓవ్యూల్ సో అక్కడ నుంచి ఏమీ వెళ్ళలేదు అన్నమాట నెక్స్ట్ ఎన్క్లోజర్ విత్ ఇన్ ద టెగ్మెంట్స్ మనకి ఆ ఇంటెగ్మెంట్స్ కూడా తీసేస్తే ఒక మాస్ ఆఫ్ సెల్స్ ఉంటుంది దాన్నే మనం న్యూసెల్లస్ అంటాం సో న్యూసెల్లస్లో చాలా అబండెంట్ ఫుడ్ రిజర్వ్స్ ఉంటాయి లొకేటెడ్ ఇన్ ద న్యూసెల్లస్ ఈస్ ద ఎంబ్రియోనిక్ సాక్ ఆర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఈ న్యూసెల్లస్ లోపల సెంటర్లో ఉండేది ఫీమేల్ గ్యామెటోఫైట్ లేదా ఓవ్యూల్స్ సో ఆ ఎంబ్రియోనిక్ సాక్ ఉంటుంది సో యాక్చువల్లీ న్యూసెల్లస్ లోపల సెంటర్లో ఎంబ్రియోనిక్ సాక్ ఉంటుంది దాన్ని మనం ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటాం సో ఎన్ ఓవ్యూల్ ఈజ్ జనరలీ మేల్ గ్యామెటోఫైట్ వచ్చి మనకి పొలన్ వే ఫీమేల్ గ్యామెటోఫైట్ వచ్చి ఎంబ్రియోనిక్ సాక్ సో ఎన్ ఓవ్యూల్ జనరలీ హ్యాస్ సింగిల్ ఎంబ్రియో ఒక ఓవ్యూల్లో జనరల్గా ఒకే ఎంబ్రియోనిక్ సాక్ ఉంటుంది ఫార్మడ్ ఫ్రమ్ ద మెగాస్పోర్ ఆ మెగాస్పోర్ వచ్చి యాక్చువల్లీ మెగాస్పోర్ నుంచి వచ్చిన ఒక సెల్ మెగాస్పోర్ మదర్ సెల్ అవుతుంది ఆ మెగాస్పోర్ మదర్ సెల్ మియోటిక్ గా డివైడ్ అయ్యి సో ఒక ఎంబ్రియోనిక్ సాక్ ని ఫామ్ చేస్తుంది అది ఎలాగో ఈ మెగాస్పోరోజెనిసిస్ లో చూద్దాం సో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోర్స్ అంటే ఒక ఎంబ్రియోనిక్ సాక్ ఈ ఫామ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ మెగాస్పోర్ మదర్ సెల్ కావాలి సో ఆ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మెగాస్పోర్ ఫామ్ అవ్వడాన్ని మెగాస్పోరోజెనిసిస్ అంటారు సో ఓవ్యూల్స్ జనరల్లీ డిఫరెన్షియేట్ ఇన్ ఎ సింగిల్ మెగాస్పోర్ మదర్ సెల్ ఇన్ ద మైక్రోపైలార్ రీజన్ సో మైక్రోపైలార్ రీజన్ దగ్గర ఉండే మెగాస్పోర్ మదర్ సెల్లే మనకి మియోసిస్ చెంది ఫోర్ సెల్స్ గా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజువల్లీ ఏంటంటే ఒక మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి ఒకే ఎంబ్రియోనిక్ సాక్ వస్తుంది కానీ పోలన్ గ్రెయిన్స్ అలా కాదు మనకి ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే మనకి ఫోర్ పోలన్ గ్రెయిన్స్ వస్తాయి కానీ ఒక్క మెగాస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే మనకి ఒకే ఎంబ్రియోనిక్ సాక్ వస్తుంది అది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు యాక్చువల్లీ ఇది మైక్రోపైలార్ ఎండ్ అనమాట ఇది చలాజల్ ఎండ్ దీన్ని మైక్రోపైలార్ ఎండ్ అంటాం దీన్ని చలాజల్ ఎండ్ అంటాం ఇది న్యూసెల్లస్ న్యూసెల్లస్ లోపల సెంటర్లో ఉండేదే మనకి ఎంబ్రియోనిక్ సాక్ ఆ ఎంబ్రియోనిక్ సాక్ ఎలా ఫామ్ అవుద్ది అనేది ఈ ప్రాసెస్ ఫస్ట్ ఇది మెగాస్పోర్ మదర్ సెల్ అంటే ఒక సెల్ మనకి డిఫరెన్షియేట్ అయింది నేను మెగాస్పోర్ మదర్ సెల్ అవుతాను అని ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్
మెగాస్పోర్ మదర్ సెల్ మియోటిక్ డివిజన్కి వెళ్ళింది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మియోటిక్ డివిజన్కి వెళ్ళి రెండు సెల్స్గా స్ప్లిట్ అయింది. దీన్ని ఇప్పుడు ఏమంటామంటే మెగాస్పోర్ డయడ్ అంటాం. తర్వాత ఈ డయడ్ సెకండ్ మియోటిక్ డివిజన్కి వెళ్ళింది, వెళ్ళి ఫోర్ సెల్స్గా ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మెగాస్పోర్ టెట్రాడ్ అంటాం. దాన్ని మెగాస్పోర్ టెట్రాడ్ అంటాం. సేమ్ మైక్రోస్పోర్ టెట్రాడ్ లాగానే మెగాస్పోర్ టెట్రాడ్ కూడా ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి, సో ఈ మెగాస్పోర్ టెట్రాడ్లో నుంచి ఒక్క సెల్ మాత్రమే రెండుగా డివైడ్ అవుతుంది ఫస్ట్. సో ఈ మెగాస్పోర్ టెట్రాడ్లో ఫోర్ సెల్స్ ఉంటాయి. ఫోర్ సెల్స్ మనకి ఎంబ్రియోనిక్ సాక్గా ఫామ్ అవ్వవు, ఓన్లీ ఒక్క సెల్ మాత్రమే ఎంబ్రియోనిక్ సాక్ అవుతుంది. మిగతా మూడు వాటికి న్యూట్రిషన్ని సప్లై చేయడానికి హెల్ప్ అయిపోతాయి. సో అందులో ఉండే ఒక్క సెల్ ఇలా రెండుగా స్ప్లిట్ అవుతుంది ఫస్ట్, తర్వాత రెండు నాలుగు అవుతాయి, నాలుగు ఎనిమిది అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎనిమిది సెల్స్ ఎలా అరేంజ్ అవుతాయి అని చూద్దాం. ఈ ఎనిమిది సెల్స్ ఈ ఎంబ్రియోనిక్ సాక్లో సో ఈ ఫోర్ ఈ ఎయిట్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిట్ సెల్స్ ఎలా అరేంజ్ అవుతాయంటే ఎంబ్రియోనిక్ సాక్లో ఈ ఎయిట్ సెల్స్ కూడా ఈ మెగాస్పోర్ మదర్ సెల్, ఈ మెగాస్పోర్ టెట్రాయిడ్ నుంచి వచ్చిన ఒక్క సెల్ నుంచే వస్తాయి. మిగతా మూడు కూడా దీనికి న్యూట్రిషన్ సప్లై చేయడానికి మిగిలిపోతాయి. ఒక్క సెల్ మాత్రమే ఇలా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి మనకి ఇక్కడ ఫస్ట్ ఈ ఎయిట్ సెల్స్లో ఇక్కడ త్రీ సెల్స్ ఏమో సినర్జిట్స్ అంటాం. ఇవి సినర్జిట్స్. తర్వాత త్రీ సెల్స్ ఏమో యాంటీపోడల్స్. సో సినర్జిట్స్ ఏమో మనకి మైక్రోపైలార్ ఎండ్ దగ్గరకు వస్తాయి, యాంటీపోడల్స్ ఏమో చలాజల్ ఎండ్ దగ్గరకు వస్తాయి. తర్వాత రిమైనింగ్ టూ ఉంటుంది, ఒక సెల్ ఏమో సెంట్రల్ సెల్ అవుతుంది, ఇంకొక సెల్ ఏమో యాక్చువల్లీ పోలార్ న్యూక్లియర్ అవుతుంది అన్నమాట. సో సెంట్రల్ సెల్ ఒకటి ఉంటుంది, టూ పోలార్ న్యూక్లియర్. సో ఈ సెంట్రల్ సెల్ టూ పోలార్ న్యూక్లియర్, ఇది ఎలాగో చెప్తాను చెప్పి ఇంకొకసారి. సో ఇది టోటల్ కంప్లీట్ ఎంబ్రియోనిక్ సాక్ అనమాట. మనం ఇందాక చూసినట్టయితే ఇవి వచ్చి యాంటీపోడల్స్. సో త్రీ యాంటీపోడల్స్ ఉన్న ఎయిట్ సెల్స్లో త్రీ వచ్చి యాంటీపోడల్స్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ వచ్చి రెండేమో సినర్జిట్స్ అయ్యాయి. ఇక్కడ ఉన్న మూడు సెల్స్లో రెండేమో సినర్జిట్స్ అయ్యి ఒక్కటే ఎక్సెల్ అయింది. మళ్ళీ మిగతా ఉన్న టూ న్యూక్లియర్ ఉంది కదా బ్యాలెన్స్, అది వచ్చి ఇక్కడ సెంటర్లో ఉండే పోలార్ న్యూక్లియర్ అయ్యాయి. టోటల్ ఎయిట్ సెల్స్ కౌంట్ చేసుకుంటే వన్ టూ త్రీ యాంటీపోడల్స్ చలాజల్ ఎండ్ సైడ్ ఉండేది. సో ఇక్కడ మూడు సెల్స్ ఇటు వచ్చేసి ఈ మూడిట్లో రెండేమో సినర్జిట్స్ అయ్యాయి. సినర్జిట్స్ అంటే మీనింగ్ ఫ్రెండ్స్ అని అర్థం. రెండేమో సినర్జిట్స్ అయ్యాయి, ఒక్కటేమో ఎక్సెల్ అయింది. సో మిగతా బ్యాలెన్స్ మిగిలిన రెండు వచ్చి పోలార్ న్యూక్లియర్ అయ్యి సెంటర్లో ఉంది. ఇది కంప్లీట్ ఎంబ్రియోనిక్ సాక్. ఇదంతా ఈ అరేంజ్మెంట్ అంతా కూడా మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి వచ్చిన ఒక్క సెల్ నుంచే వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక మైక్రోస్పోరాంజియం, ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే ఫోర్ పోలన్ గ్రెయిన్స్ వస్తాయి. ఒక మెగాస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే ఒకే ఒక ఎంబ్రియోనిక్ సాక్ వస్తుంది. సో ఇదే డిఫరెన్స్ అనమాట. అప్పుడు మనకి యాక్చువల్గా ఇది క్వశ్చన్స్ అడుగుతారనమాట, ఎన్ని డివిజన్స్ జరగాలి అని. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ కూడా అటెండ్ చేసాం, గుర్తుందా? హలో, ఓకే. సో ఇది కంప్లీట్ చేద్దాం దీని డిస్క్రిప్షన్. సో ఇట్ ఈస్ ద లార్జ్ సెల్ కంటైనింగ్ డెన్స్ సైటోప్లాజమ్ లో అండ్ ద ప్రామినెంట్ న్యూక్లియస్. సో ద మెగాస్పోర్ మదర్ సెల్ అండర్ గో మియోటిక్ డివిజన్. మియోటిక్ డివిజన్ జరిగి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెగాస్పోర్ మదర్ సెల్ అండర్ గోయింగ్ మియోసిస్? మియోసిస్ ఎందుకంటే మియోసిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోర్ మెగాస్పోర్స్. ఎందుకంటే మనకి మియోసిస్లో ఫోర్ సెల్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఫీమేల్ గ్యామెటోఫైట్, ఇక్కడ ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే ఎంబ్రియోసాక్. ఆ ఎంబ్రియోసాక్ ఎలా ఫామ్ అయింది అంటే ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్
వన్ ఆఫ్ ద మెగాస్పోర్ ఈస్ ఫంక్షనల్. ఆ ఫోర్ లో ఒకటే ఫంక్షనల్ గా ఉంటది, మిగతా మూడు ఫంక్షనల్ గా ఉండవు. వైల్ ద అదర్ త్రీ విల్ బి డీజెనరేటివ్, అయిపోతాయి. ఓన్లీ ద ఫంక్షనల్ మెగాస్పోర్ డెవలప్ ఇంటూ ఫీమేల్ గ్యామెటోఫైట్ కాల్డ్ ఎంబ్రియో సాక్. సో ద మెథడ్ ఆఫ్ ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ ఫ్రమ్ ద సింగిల్ మెగాస్పోర్ ఈస్ టర్మ్డ్ యాజ్ మోనోస్పోరిక్ డెవలప్మెంట్. అంటే ఒకే ఒక స్పోర్ నుంచి వచ్చింది కాబట్టి జనరల్గా, కానీ మైక్రోస్పోర్ అలా కాదు, నాలుగు నాలుగు పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ మెగాస్పోర్ మాత్రం మోనోస్పోరిక్ డెవలప్మెంట్. వాట్ విల్ బి ద ప్లాయిడీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ న్యూసెల్లస్ ఇన్ ద ఎంఎంసి? న్యూసెల్లస్ యొక్క ప్లాయిడీ ఎంత? సో మెగాస్పోర్ మదర్ సెల్ యొక్క ప్లాయిడీ ఎంత? సో ద ఫంక్షనల్ మెగాస్పోర్ అండ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ యొక్క ప్లాయిడీ ఎంత? న్యూసెల్లస్ యొక్క ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్. ఓకే, మెగాస్పోర్ మదర్ సెల్ యొక్క ప్లాయిడీ కూడా డిప్లాయిడ్. సో ద ఫంక్షనల్ మెగాస్పోర్ ఒక్క మెగాస్పోర్ ఫంక్షనల్ గా ఉంటుంది కాబట్టి ప్లాయిడీ, న్యూసెల్లస్ ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్, మైక్రోస్పోర్ మెదర్ సెల్ యొక్క ప్లాయిడీ కూడా డిప్లాయిడ్. ఇప్పుడు ఫంక్షనల్ మెగాస్పోర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ యొక్క ప్లాయిడీ చూద్దాం. So let us study the formation of embryo sac in a little more detail. ఇందాక మనం చూసింది మళ్ళీ డీటెయిల్డ్గా స్క్రిప్ట్లో చదువు. సో ద న్యూక్లియస్ ఆఫ్ ద ఫంక్షనల్ మెగాస్పోర్ విల్ డివైడ్ మైటోటికల్లీ టు ఫార్మ్ ఫస్ట్ టూ న్యూక్లియర్ ఫామ్ అవుతుంది, విచ్ విల్ మూవ్ టు ద ఆపోజిట్ పోల్స్. అంటే మైక్రోపైలర్ ఎందుకు ఒకటి, చలాసల్ ఎందుకు ఒకటి, రెండు ఫస్ట్ అటు ఇటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఫార్మింగ్ ద టూ న్యూక్లియేటెడ్ ఎంబ్రియో సాక్. ఈ ఒక్క ఎంబ్రియో సాక్లో రెండు న్యూక్లియస్ ఉన్నాయి. సో టూ మోర్ సీక్వెన్షియల్ మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి, మైటోటిక్ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతాయి. జరిగినప్పుడు విల్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోర్ న్యూక్లియేటెడ్. సో ఫస్ట్ వచ్చి ఫోర్ న్యూక్లియేటెడ్, ఎందుకంటే ఆ పైన ఉండేది మళ్ళీ డివైడ్ అవుతుంది, ఈ కింద ఉండేది మళ్ళీ డివైడ్ అయ్యి తర్వాత ఫోర్ సెల్స్గా ఫామ్ అవుతుంది, మళ్ళీ కూడా డివైడ్ అవుతుంది అది. సో డివైడ్ అయ్యి టోటల్గా త్రీ డివిజన్స్ జరుగుతాయి. త్రీ డివిజన్స్లో మనకి ఎయిట్ న్యూక్లియేటెడ్ స్టేజ్గా ఎంబ్రియోనిక్ సాక్ తయారవుతుంది. ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ మైటోటిక్ డివిజన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫ్రీ న్యూక్లియర్. ఎందుకంటే దీంట్లో సైటోప్లాస్మిక్ డివిజన్ ఏం జరగదు, ఓన్లీ న్యూక్లియర్ డివిజన్స్ మాత్రమే జరుగుతాయి. ఆ ఎంబ్రియోనిక్ సాక్ మొత్తం ఒక సెల్ అయితే దాంట్లో ఉండే న్యూక్లియసెస్ మాత్రమే ఇలా త్రీ డివిజన్స్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద న్యూక్లియర్ డివిజన్ నాట్ ఫాలోడ్ బై ఇమీడియట్లీ ఎనీ సెల్ వాల్ ఫార్మేషన్. ఎందుకంటే సైటోప్లాజం డివిజన్ ఏమీ ఉండదు, ఓన్లీ న్యూక్లియర్ డివిజన్ మాత్రమే ఉంటుంది. సో ఎయిట్ న్యూక్లియేటెడ్ స్టేజ్. సో ద సెల్ వాల్స్ ఆర్ లేడ్ డౌన్ లీడింగ్ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ టిపికల్ గ్యామెటోఫైట్ ఆర్ ఎంబ్రియో సాక్. సెల్ వాల్ ఏమీ ఉండదు కాబట్టి ఇది ఓన్లీ ఇలా డివైడ్ అయ్యేది ఓన్లీ ఎంబ్రియోనిక్ సాక్లోనే. ఆ ఎంబ్రియోనిక్ సాక్ ఇంకో పేరే ఫీమేల్ గ్యామెటోఫైట్. సో అబ్జర్వ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెల్స్ ఇన్సైడ్ ద ఎంబ్రియోనిక్ సాక్. సో టోటల్ ఫస్ట్ ఏంటంటే ఈ ఎయిట్ న్యూక్లియైలో సిక్స్, సో సిక్స్ సెల్స్ ఆర్ సరౌండెడ్ బై సెల్ వాల్. సిక్స్ సెల్స్కి సెల్ వాల్ ఫామ్ అయిపోతుంది అండ్ ఆర్గనైజ్డ్ ఇంటూ సెల్స్. ఎయిట్లో సిక్స్ మాత్రం సెల్స్ లాగా ఫామ్ అయిపోయి లేటర్గా రిమైనింగ్ టూ, సెంటర్లో ఉండే టూ మాత్రం న్యూక్లియర్గానే ఉండిపోతుంది. సో వాటిని ఏమంటామంటే పోలార్ న్యూక్లియై అంటాము. ఆర్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద ఎగ్ అపరేటస్ అండ్ ద సెంట్రల్ సెల్, సెంట్రల్ లార్జ్ సెల్. ఈ ఎగ్ అపరేటస్కి సెంట్రల్ లార్జ్ సెంట్రల్ సెల్కి మధ్యలో ఉండిపోతుంది. So there is a characteristic distribution of cells within the embryonic sac. So three cells are grouped together at the micropylar end. So micropylar end degra mood cells untai dan and egg apparatus. So ee mood cells lo kuda rendu synergids antamu, okati egg cell antamu. Ee egg cell tone manaki male gamete fuse avvali. So the synergids have special cellular thickness at the micropylar tip, which we call it as filiform apparatus. Actually, our synergids ki finger-like projections in that. Dani mana filiform apparatus in that. So, which play an important role in guiding the pollen tube into the synergid. Pollen tube vachinappudu, itu vaipu ki rammani cheppadaniki oka signaling laga help avutundi. So, the three cells at the chalazal end are called antipodals.
opposite lo unde maari antipodal cell undi. So the large central cell as mentioned earlier has two polar nuclei. A center lo unde rendu nuclei ichi central cell ga maari vaatlo rendu nuclei untayi. So totally 8 cell ki ila form ayindi. So ippudu em ayyindante టోటల్ గా ఈ యాంజియోస్పెర్మిక్ ఎంబ్రియోనిక్ సాక్ లో మెచ్యూర్ అయ్యాక 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ ఎంబ్రియోనిక్ సాక్ అన్నమాట. ఇది వచ్చి ఒక టిపికల్ ఎంబ్రియోనిక్ సాక్. సో మనకి టోటల్ ఎలాగ 8 ఎలాగ 7 సెల్ 8 న్యూక్లియేటెడ్ అంటే ఈ టోటల్ గా ఉండే 8 న్యూక్లియై వచ్చి ఫస్ట్ పైన 3 సెల్స్ మైక్రోపైలర్ దగ్గర 3 సెల్స్ వచ్చేసి రెండు సినర్జిక్ సెల్స్ ఒక ఎగ్ సెల్ కింద వచ్చేసరికి యాంటీపోడల్స్ లో 3 సెల్స్ ఓకే టోటల్ గా 6 సెల్స్ అయిపోయాయి. తర్వాత తర్వాత 2 న్యూక్లియై ఉంది. ఆ 2 న్యూక్లియై మాత్రము సింగిల్ సెల్ గా ఫామ్ అయిపోతుంది. దాన్ని సెంట్రల్ సెల్ అన్నమాట. సో ఇలా 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ స్టేజ్ ఆఫ్ ద ఎంబ్రియోనిక్ సాక్. ఇది టిపికల్ అన్నమాట. ఓకే సో వీటి ప్లాయిడిటీ ఏంటో ఒక్కసారి చెప్తాను. ఇది మనం ఇందాక చూసిన టిపికల్ ఇదన్నమాట. సో ఇది వచ్చి యాక్చువల్ గా యాంటీపోడల్స్ కదా. ఇది ఇది హాప్లాయిడ్ 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 మనకి ఇవన్నీ సినర్జిట్స్ ఎక్సెల్ అన్ని కూడా హాప్లాయిడ్ ఎక్సెప్ట్ ఈ సెంట్రల్ సెల్. సెంట్రల్ సెల్ మాత్రం డిప్లాయిడ్ ఎందుకంటే దీంట్లో రెండు న్యూక్లియై ఉంది కాబట్టి. ఒక్కొక్క న్యూక్లియై హాప్లాయిడే కానీ ఇది ఒక సెల్ లాగా ఫామ్ అయింది కాబట్టి ఇది డిప్లాయిడ్. సో టోటలీ 6 హాప్లాయిడ్ సెల్స్ ఒక్క డిప్లాయిడ్ సెల్ ఉంటుంది. సెల్ ఏమో డిప్లాయిడ్ కానీ న్యూక్లియై మాత్రం హాప్లాయిడ్స్. సో ఈ వీటి ప్లాయిడిటీ. సో మళ్ళీ ఈ ప్లాయిడిటీ మారుతుంది ఫర్టిలైజేషన్ తర్వాత. అదే మనకి మెగాస్పోర్ మదర్ సెల్ మైక్రోస్పోర్ మదర్ సెల్ ప్లాయిడీ ఏంటంటే డిప్లాయిడ్. న్యూసెల్లస్ ప్లాయిడీ ఏంటంటే డిప్లాయిడ్. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్. ఎంబ్రియో సాక్ తర్వాత పాలెన్ బేస్. ఓకే సరే రేపు బ్యాలెన్స్ మ్యాటర్ ఎట్లా